మిత్రులందరికీ మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ ఏంటంటే మంచి మొమెంటంతో వెళుతూ ఉన్నాయి. లాస్ట్ 4-5 సెషన్స్లోనే స్ట్రాంగ్గా మూవ్ అయింది. ఈ యొక్క లో నుంచి మనం కానీ పర్సంటేజ్ చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర 30% దాకా, అప్రాక్సిమేట్గా 30% మూవ్ అనేది ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే, నేను ఈ యొక్క స్టాక్స్లో ఏదైతే బ్రేక్అవుట్స్ జరుగుతూ ఉంటాయో వాటిని ఏంటంటే పోర్ట్ఫోలియోలో యాడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఆ యొక్క యాడ్ చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరుగుతుంది. సో దట్ అంటే మీకు కూడా ఈ యొక్క రేషనాలిటీ, అంటే దీని వెనక ఉన్న కారణం ఏంటి, ఈ యొక్క పోర్ట్ఫోలియోలో మనం ఎందుకు యాడ్ చేసుకున్నాం అనేది మీకు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే హోల్డింగ్ ఇన్ డిమాట్ అకౌంట్ ఏజింగ్ అనేది చూడండి, అది వచ్చేసరికి 30 డేస్ అనేది చూపిస్తుంది. యాక్చువల్గా 30 డేస్ అవ్వలేదు, 30 డేస్ లోపల ఉన్నదన్నమాట ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది. గమనించండి, నేను ఎప్పుడు తీసుకున్నా అనేది చెప్తాను. అయితే మనం తీసుకున్న ప్రైస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ యొక్క 79 రూపీస్ దగ్గర తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఈ యొక్క పర్టికులర్ స్టాక్ని యావరేజ్ ప్రైస్ అనేది మనం చూస్తే 69.302 షేర్స్ అనేవి తీసుకున్నాను. ప్రస్తుతం అది ఎంతలో ఉంది అంటే 79 దగ్గర ట్రేడ్ అవుతుంది. కరెంటు ప్రైస్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు, 79.90 రూపాయలు. నిన్నటి రోజున 2% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది, ఒకనొక టైంలో 3% దాటింది. బట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకొని అండ్ బ్రాడర్ మార్కెట్ కూడా సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంది, కాబట్టి కొంతమంది అయితే దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్టు ప్రైస్ యాక్షన్ ద్వారా తెలుస్తూ ఉంది. అయితే దీని వెనక రీజన్ ఏంటి, దీన్ని మనం ఎందుకు తీసుకున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మార్కెట్లో మనం ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నేను చూస్తున్న టైం ఫ్రేమ్ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్. ఈ యొక్క లెవెల్ దగ్గర, అంటే దగ్గర 45-47 దగ్గర లో అనేది క్రియేట్ అయింది మార్కెట్లో కదా. దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది, హై అనేది క్రియేట్ చేసింది, ఏది 75.80 దగ్గర. దాని తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది కానీ ప్రీవియస్గా ఏదైతే లో ఉందో ఈ లోని బ్రేక్ చేయలేదు. దీన్ని మనం ఏమనొచ్చు అంటే నెక్స్ట్ స్వింగ్ని హయ్యర్ లో అనొచ్చు అనమాట, లేకపోతే హై స్వింగ్ అనుకోవచ్చు. స్వింగ్ లో అనేది క్రియేట్ చేసింది కానీ ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేయలేదు అని చెప్తున్నా నేను. దాని తర్వాత మనకి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ చేసుకుని చక్కగా పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ చేసుకుని చక్కగా పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. అయితే ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపించింది. దాని తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ అయిన తర్వాత కూడా హయ్యర్ స్వింగ్ అనేది ఫార్మేషన్ చేసింది, హయ్యర్ లో అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ మనం అబ్జర్వ్ చేస్తే చార్ట్ని క్లియర్గా 71.3 అప్రాక్సిమేట్గా 71.5 అనుకోవచ్చు. ఇక్కడ మనకేంటంటే రెసిస్టెన్స్ అనేది ఉంది. మార్కెట్ ఎప్పుడైతే ఈ యొక్క పర్టికులర్ లెవెల్కి అనేది రావడం జరిగిందో, ఫస్ట్ టైం అనేది పుల్ బ్యాక్ అనేది జరిగింది. దాని తర్వాత సెకండ్ టైం కూడా మనకేంటంటే పుల్ బ్యాక్ అనేది జరిగింది. బట్ ఇక్కడ పుల్ బ్యాక్ కూడా అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో హయ్యర్ లో అనేది క్రియేట్ అయింది. ఓకే, సో చార్ట్లో మనకు చూడగానే ఏమనిపిస్తుంది, 71.3 దగ్గర సప్లై ఉంది కదా, అంటే సెల్లర్స్ అనేవాళ్ళు కూర్చొని ఉన్నారు, ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్కి వస్తుందో అక్కడ ఎగ్జిట్ అవుతున్నారు. బట్ ఫ్రెండ్స్, మనకేంటంటే మల్టిపుల్ అటెంప్ట్స్ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క క్యాండిల్ అనేది మనకి స్ట్రాంగ్ మారుబోజు క్యాండిల్, బేస్ లెవెల్ దగ్గర నుంచి కూడాను మనకి ఒక ట్రెండ్ లైన్ అయితే సపోర్ట్ ఉంది. ఓకే, ట్రెండ్ లైన్ సపోర్ట్ అనేది డ్రా చేసుకుంటే ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్ని మనం టెక్నికల్గా మారుబోజు క్యాండిల్ అంటాం. మారుబోజు క్యాండిల్ అంటే ఇది వచ్చేసరికి బుల్లిష్ ఉంటుంది, బేరిష్ ఉంటుంది, బట్ ఈ క్యాండిల్ గ్రీన్ కాబట్టి మనం ఇది బుల్లిష్ క్యాండిల్ అనమాట, బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అంటాం. ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఫార్మేషన్ జరుగుతుందో నేను కరెక్ట్గా ఆ యొక్క క్లోజింగ్ టైంలో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాను అనమాట దీంట్లో. ఓకే, దీంట్లో మనం చూసుకున్నట్టే ఆ యొక్క క్లోజింగ్ ప్రైస్ ఆ రోజు హై అనేది నేను మార్క్ చేస్తున్నాను చూడండి కరెక్ట్గా 69.80 రైట్. నేను ఎక్కడ బై చేశాను, 69.3 దగ్గర బై చేశాను. ఇంకా నాకేమనిపించిందంటే ఒకవేళ వీక్ క్యాండిల్ అనుకోండి ఇది, ఆ రోజు మార్నింగ్ ఏదో ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది అనుకోండి, ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ విక్ అనేది కనిపించాలి, అంటే ఇట్లాగా రావాలన్నమాట లైక్ ఈ విధంగా క్యాండిల్. బట్ ఎండ్ ఆఫ్ ది డే కూడా ఈ యొక్క లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది, అంటే హైలో ట్రేడ్ అవుతుందంటే ఛాన్సెస్ ఉన్నాయి ఫర్దర్గా ఎక్స్టెండ్ అవ్వడానికి. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇది బేస్డ్ ఆన్ ద బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అండ్ రేషనాలిటీ వచ్చేసరికి మనకి ట్రెండ్ లైన్ అనేది కూడా సపోర్ట్ చేస్తుంది. ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు చూడండి మనకి కన్సోలిడేషన్ జరిగింది ఇక్కడంతా కూడాను కదా. ఈ యొక్క ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే మేజర్గా వోలటైల్ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ లోపల కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయింది. కొద్దిగా యాక్టివ్గా కనుక ఉంటే మనం ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు, బట్ ఎనీహౌ ఎండ్ ఆఫ్ ద డే నాకు కన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి వెయిట్ చేస్తే ఈ యొక్క లెవెల్ దగ్గరే ఎండ్ ఆఫ్ ద డే ట్రేడ్ అవుతుందన్నమాట. సో ఈవినింగ్ దాకా కూడా ఎవరు సెల్ చేయట్లేదంటే మేబీ ఎక్స్టెండ్ అవుతుంది,
అండ్ ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మనం టెస్ట్ క్వాంటిటీ అనేది యాడ్ చేసాం. బట్ అన్ఫార్చునేట్ ఏం జరిగిందంటే గ్యాప్ డౌన్ జరిగింది, లిటిల్ గ్యాప్ డౌన్ అనేది జరిగింది. బట్ ఇమీడియట్గా ఏంటంటే ప్రీవియస్ ఈ యొక్క హైని బ్రేక్ చేసుకుని సక్సెస్ఫుల్గా ఈ యొక్క 71.3 అనుకున్నాం కదా, ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ కదా, ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది. చూడండి, ఈ యొక్క గ్యాప్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, గ్యాప్స్ కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. నెక్స్ట్ గ్యాప్ అప్ అయింది, ఇది మనకేంటంటే ప్యాటర్న్ గ్యాప్ అప్ అనమాట. అంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది మనకి, ఓకే, ఆ యొక్క ప్యాటర్న్ దగ్గర గ్యాప్ అప్ అనేది జరిగింది. చాలామంది ఈ యొక్క ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారు అండ్ ఈ రెండు క్యాండిల్స్ని కూడా అబ్జర్వ్ చేశారు. స్ట్రాంగ్ మొమెంటం ఉంది కాబట్టి దీనికి డిమాండ్ అనేది క్రియేట్ అవ్వటం వల్ల స్ట్రాంగ్గా గ్యాప్ అప్ అనేది అయిందనమాట. అక్కడ నుంచి కూడా మళ్ళీ గ్యాప్ అప్ అయింది అండ్ మళ్ళీ గ్యాప్ అప్ అయింది, కంటిన్యూ అయితే జరుగుతుంది. సో ఒకవేళ రిట్రేస్మెంట్ అనేది తీసుకుందనుకోండి, మనకి 75-76 ఈ లెవెల్ అనేది వాచ్ చేద్దాం. ఓకే, ఒకవేళ డీప్ రిట్రేస్మెంట్ తీసుకుంటే కూడా మనకి దగ్గర 69-70 అనేది మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది డెమో పర్పస్ అనేది హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఓకే, సో ఇది ఓవరాల్గా మనకి పర్సంటేజ్ వెరీ ఇంపార్టెంట్, ఎంత పర్సంటేజ్ రిటర్న్ అనేది ఓవరాల్గా వచ్చిందని చెప్పేసి. పాయింట్స్ ఎప్పుడు కూడా చూడొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే పెద్ద పెద్ద స్టాక్స్ ఉన్నాయనుకోండి, లైక్ మనకి రిలయన్స్, ఇది 5-10 పాయింట్లు ఈజీగా మూవ్ అవుతుంది. బట్ పర్సంటేజ్గా మనం ఎంత సంపాదించాం, పర్సంటేజ్గా మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నాం అనేది మ్యాటర్స్ అనమాట. ఇక్కడ మనకి ఓవరాల్ పర్సంటేజ్ అయితే 15.3% అనేది రిటర్న్ రావటం అనేది జరిగింది ప్రస్తుతానికి. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ రిటర్న్ యాక్చువల్గా. దీంట్లో మనం 10,000 ఇన్వెస్ట్ చేస్తే మనకేంటంటే దగ్గర 1530 రూపీస్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది. 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 15,300 అనేది ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. ఓకే, సో దట్ ఈస్ ద రేషనల్ డిఫరెన్స్ ఈ యొక్క ట్రేడ్ వెనుక. ఎందుకంటే ఈ ట్రేడ్ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది అంటే, మనం డైలీ టెక్నికల్ అనాలిసిస్ అనేది డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, దానివల్ల మనకి ఎంతో కొంత బెనిఫిట్ అనేది ఉండాలన్నమాట. సో ఈ స్టాక్ ప్యూర్గా ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ ద్వారా నేను తీసుకున్నాను. బట్ న్యూస్ అయితే ఈరోజు అంటే నిన్న రిలీజ్ అయింది, ఏమని, వీళ్ళు డెట్ పే చేస్తున్నారు, వీళ్ళకున్న అప్పులు అనేది క్లియర్ చేసే ప్రయత్నంలో పడ్డారు అని చెప్పేసి. బట్ ఈ న్యూస్ అనేది నాకు తెలియదు, ఎందుకంటే నేను తీసుకున్నప్పుడు ఇక్కడ ఉంది మార్కెట్. బట్ ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ని బేస్ చేసుకొని ఈ యొక్క ట్రేడ్ అనేది తీసుకోవడం జరిగింది. హోప్ ఈ యొక్క అనాలిసిస్ అండ్ విశ్లేషణ మీకు హెల్ప్ అయింది ఎంత కొంత అని చెప్పేసి నేను భావిస్తున్నాను. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ మోరోవర్ ఏంటంటే, మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్ని లైక్ చేస్తూ తెలియజేయండి. కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ గుడ్ ఎడ్యుకేషనల్ కాంటెంట్ అనేది మన ఛానల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది. సీ యూ సూన్ ఫ్రెండ్స్, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్, ధన్యవాదాలు.